హాయ్ ఫ్రెండ్స్, ఆమె ప్రేమ కథ సిరీస్లో ఇది 9వ భాగం. సో ఇంకా లేట్ చేయకుండా కథలకు వెళ్దాం. ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ప్రాణాపాయ స్థితిలో ఉందంటే తెలుసుకోలేనంత పిచ్చివాడు ఏం కాదు నా మహిదర్ అని అంటుంది ద్రాక్ష. ఏంటి మహిదర్ నిన్ను ప్రేమించాడా? అవును, ప్రాణం కంటే ఎక్కువగా. ఏంటే నాటకాలు ఆడుతున్నావా? వాడు నిన్ను ప్రేమించాడా? నీ గురించి తెలిసి కూడా నన్ను నమ్మించాలని చూడకు. నిన్ను నమ్మించవలసిన అవసరం నాకు లేదు, ఇంట్రెస్ట్ అంతకన్నా లేదు. నువ్వు నమ్ము నమ్మకు ఇది నిజం. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ కథలు కొన్ని అచ్చుతప్పులు వాక్యాలు అనేటివి తప్పులు పడినాయి. సో వాయిస్ అనేది మీరు ఫాలో అవ్వండి, కథ బాగా అర్థమవుతుంది. కొత్త నాటకమా? నా నుంచి తప్పించుకోవాలని నువ్వు ఈరోజు ఎన్ని చెప్పినా నేను వినను. నా చేతుల్లో నువ్వు ఈరోజు చావక తప్పదు అని అరుణ్ అంటాడు. సరే, అది చూద్దాం, ఎవరి చేతుల్లో ఎవరు చేస్తారో, అసలు ఎవరి చేతుల్లో ఎవరు బలవుతారో అని. అయినా నువ్వేంటి మీ స్నేహితులకి నేను అంత ఒంటరిగా దొరికేలాగా విడిచిపెట్టాడు అంటే ఎలా నమ్ముతున్నావు? సెక్యూరిటీ లేకుండా చేశాడు అనుకుంటున్నావా? లేదా నీ మీద అనుమానం తనకు లేదని అనుకుంటున్నావా? అంటే ఏంటి, అంటే ఏముంది? ఈరోజు నువ్వు కిడ్నాప్ చేస్తావని నాకు తనకు తెలుసు, ముందే తెలుసు కాబట్టి మేమిద్దరం ప్లాన్ చేశాం కాబట్టే నేను నీ కిడ్నాపర్లకు దొరికేలాగా చేసుకున్నాం. నువ్వు ప్లాన్ చేయడం ఏంటి? నన్ను బెదిరించాలని చూడకు అని అంటాడు అరుణ్. అయ్యో పిచ్చి అరుణ్, నువ్వు ఎక్కడున్నావో కనిపెట్టడం మాకేం పెద్ద విషయం కాదు. మా నుండి తప్పించుకొని తిరుగుతున్నావు, కానీ నీకు నువ్వుగా ముందుకు రావాలని ఇన్నాళ్ళు వెయిట్ చేశాను. తర్వాత నిన్ను పంపించాల్సిన చోటికి ప్రిపరేషన్స్ కూడా చూశాం. ఇంతలో కరెక్ట్ టైంకి కిడ్నాప్ చేసి మంచి ప్లేస్ కూడా నువ్వే సెలెక్ట్ చేసుకున్నావు. దాంతో నా పని ఇంకా ఈజీ అయిపోయింది అని అంటుంది ద్రాక్ష. ద్రాక్ష అలా మాట్లాడుతుంటే అరుణ్కి దిమ్మ తిరిగిపోతుంది. మీరు ప్లాన్ చేయడం ఏంటి? నేను వీళ్ళకి చిక్కుకోవడం ఏంటి? ప్లాన్ చేసి కిడ్నాప్ చేసింది నేను కదా అని ఇది ఏం చూసుకునేంత ధైర్యంగా మాట్లాడుతుంది అని అనుకుంటాడు. ద్రాక్ష అరుణ్ మొహం మీద చిటికి వేసి పిలుస్తుంది. ఏంటి ఓ ఎక్కువగా ఆలోచన చేసి మైండ్ బ్లాక్ అయిందా అని అంటుంది. నా కాదు, నీకు ఇప్పుడు అవుతుంది. మా వాళ్ళు చాలా ఆరాటంగా ఉన్నారు నిన్ను ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామని. నేను ఎలాగో చేశాను, మరి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి కదా అని అంటాడు అరుణ్. వేంట్రా ఇచ్చేది వాళ్ళకి ఛాన్స్? నేను ఇస్తున్న దమ్ము ఉంటే ఎవరైనా ఒంటి మీద చేయి వేయమని చెప్పు అని అంటుంది ద్రాక్ష. ఏంటి ఆ రడుగుల మగాడు, నేను ఎదురుగా నిలబడి నేను నీ చేతులు కట్టేసి మాట్లాడుతున్నా సరే నీకు అసలు భయం అనేది లేదా? ఇన్నాళ్ళు భయంతో బిక్కుబిక్కుమంటూ బ్రతికావు, ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చింది నీకు ఇంత ధైర్యం అని అంటాడు అరుణ్. ఒకరిస్తే వచ్చేది కాదురా, పరిస్థితులకు అనుగుణంగా అది మనకు మనంగా తెచ్చుకోవాలి. ఇప్పుడు నా ధైర్యం పేరు ఏంటో తెలుసా? మహిదర్ చాణిక్య. ఆ రడుగుల మనిషిని ఎదురుగా పెట్టుకొని నీ ధైర్యం ఏంటని అడిగావు కదా. తను తలుచుకుంటే అర సెకండ్లు ఆ రడుగుల మనిషిని కూడా ఆ రడుగుల గోదులో పాతేస్తాడు. అతని గురించి నాకన్నా మీకే బాగా తెలుసు కదా, ఎంతైనా దొంగలకి పోలీసు గురించి బాగా తెలుస్తుంది కదా అని అంటుంది. అన్నీ తెలిసిన వాడివి, నిన్ను పట్టుకోవడానికి తనకి క్షణకాలం అని మాత్రమే తెలియదా? మామూలుగానే అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇచ్చేవాడు. ఒక అమ్మాయి జీవితం నువ్వు ఇలా చేసావని తెలిసి కూడా నేను వదిలిపెట్టేశాడంటే తర్వాత అంతకుమించి ఏదో చేస్తాడని నీకు తెలియదా? నీకు తెలుసు, కానీ ఏం చేస్తాడో అనే భయమే నిన్ను ఈరోజు నన్ను నీ దగ్గరకు తీసుకొచ్చేలా చేసింది. ద్రాక్ష మాట్లాడుతుంటే అరుణ్ వింటూనే ఉన్నాడు, ఎందుకంటే ప్రతి ఒక్క పదంలోనూ నిజం ఉంది కాబట్టి. ద్రాక్ష అలా మాట్లాడుతూ ఉంటే ఇది చెప్పింది నిజమేనా అని అనుకుంటూ, వీళ్ళిద్దరూ ప్లాన్ చేస్తే నేను దొరికిపోయానా అని ఆలోచిస్తూ అరుణ్కి చెమటలు పడతాయి. లోపల ఎంత భయంగా ఉన్నా బయటకు మాత్రం నేకపోతూ గంభీరం చూపిస్తూ భయపెట్టడానికి ట్రై చేస్తాడు. ఏంటి చెమటలు పడుతున్నాయి, ఫ్యాన్ వేసుకోపో అని అంటుంది ద్రాక్ష. అరుణ్ కోపంగా ద్రాక్ష వైపు చూస్తాడు. ఎందుకు అలా చేస్తున్నావు? చెప్పానుగా నువ్వు చూడడం తప్ప ఇంకేం చేయలేవని. ఏయ్ అంటూ ద్రాక్ష యొక్క గొంతు పట్టుకుంటాడు. ద్రాక్ష మాత్రం నవ్వుతూ అరుణ్ కళ్ళలోకి చూటిగా చూస్తుంది. అరుణ్ కూడా ద్రాక్ష కళ్ళలో చూస్తాడు. ఆ ద్రాక్ష కళ్ళలో ఏమాత్రం భయం లేదు, ఏదో చెబుతున్నాయి నువ్వు నన్ను ఏమి చేయలేవు అన్నట్టుగా. ఇంకా అరుణ్ అసహనంగా ద్రాక్ష గొంతు వదిలి రే అని పిలుస్తాడు. చెప్పండి బాయ్ అంటూ వచ్చి నిలబడతారు వాళ్ళ ఫ్రెండ్స్. దాన్ని తీసుకొని రాను రాని, సరే బాయ్ అని చెప్పి వెళ్ళి లావణ్యను కూడా తీసుకువస్తారు వాళ్ళు. లావణ్య అని అరుస్తుంది ద్రాక్ష కొంచెం ఆశ్చర్యంగా. లావణ్య కూడా ద్రాక్షని చూసి ద్రాక్ష అంటూ ముందుకు వస్తుంది. అరుణ్ ద్రాక్ష ముందుకు వచ్చి ఇప్పుడు నేను చెప్పినట్టు చేయకపోతే దాని ప్రాణాలు తీస్తాం అని అంటాడు. ఒరే పిచ్చి అరుణ్, నీకు ఎన్నిసార్లు చెప్పాలరా నిజం,
చెప్పనా, నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. నేను ప్లాన్ చేసుకుంటే నువ్వు అమలు చేస్తున్నావేంట్రా, నాకు అన్నీ ఇలా సమకూరుస్తున్నా ఏంటి, ఇప్పుడే అనుకుంటున్నా నేను ఎలాగో ఇక్కడికి వచ్చేసా, మైదర్ గారు కూడా వచ్చేస్తారు, లావణ్యని ఎలా పిలవాలి అని. మైదర్ గారు లావణ్యకి ఫోన్ చేశారా లేదా అని కూడా అనుకుంటున్నా. ఖర్చు లేకుండా నువ్వే తీసుకొచ్చావు, థ్యాంక్స్ రాణి. ఏంటి ఏం మాట్లాడుతున్నావు, కొంపదీసి నీకు ఆ రోజు మైండ్లో ఉన్నటువంటి చిప్పు పోయిందా ఏంటి అని అంటాడు అరుణ్. నాకేం చిప్పు పోలేదు, ఇప్పుడు నేను చెప్పేది వింటే నీకున్న మైండ్ పోతుంది. అవునా, ఏంటిది చెప్తాను, చెప్పాలా, సరే ఎలాగో చూపిస్తారు కదా, తినే ముందు రుచి ఎందుకులే, ఏంటి చూపించేది. కంగారు పడకు అరుణ్, ఎందుకంత ఆత్రం, అవసరమా, వచ్చినవాడు ఎలాగో చూపిస్తారు కదా, మహిదర్ గారు కూడా రానివ్వు. ఏంటి మహిదర్ మహిదర్ అని అలా కలవరిస్తున్నావు, అంత నమ్మకం ఏంటి వాడి మీద, ఇప్పుడు చెప్తున్నాను విను, వాడు ఇక్కడికి రాలేడు, వచ్చినా ప్రాణాలతో తిరిగి వెళ్ళలేడు, వాడి ప్రాణాన్ని కాపాడుకోలేని వాడు ప్రాణంగా ప్రేమించి నిన్ను ఎలా కాపాడుకుంటాడు అనుకుంటున్నావు. ఏంటి మహిదర్ గారు ద్రాక్ష ప్రేమించారా అని అనుకుంటుంది లావణ్య. ద్రాక్ష వైపు చూస్తుంది, ద్రాక్ష అవును అన్నట్టు కళ్ళతోనే చెప్తుంది. లావణ్యకి కొన్ని నిమిషాల పాటు నమ్మలేక అలానే షాక్లో ఉండిపోతుంది. అంతలో ఒక రౌడీ పరిగెత్తుకుంటూ వచ్చి, బాయ్ బాయ్, ఎవరో ఒక అతను వచ్చి మనల్ని చిత్తకొడుతున్నాడు మన వాళ్ళని అని చెప్తాడు. అరుణ్ వాడిని లాగిపెట్టి కొట్టి, ఏంట్రా పట్టపగలి మందు వేశారా, ఎన్నిసార్లు చెప్పాలి పట్టపగలు తాగొద్దని అని, ఎవర్రా ఇక్కడికి వచ్చేది, అసలు మనం ఉంటున్న ప్లేస్ ఎవరికీ తెలియదు, అలాంటిది ఇక్కడికి ఎవరు వస్తారా అంటాడు. వాడు చెంప మీద చేయి పెట్టుకొని, నిజం భయ్ వచ్చాడు, ఎవరో వచ్చి అందరినీ దుమ్ము రేపుతున్నాడు, ముందు వెనుక కూడా చూసుకోవడం లేదు, అడ్డం వచ్చిన వారిని అడ్డదిడ్డంగా పడుకోబెడుతున్నాడు భాయ్, నన్ను నమ్మండి ఒట్టు భయ్ అని ఇంకో చేతికి తల మీద పెట్టుకుంటాడు. చెప్పా కదా అరుణ్, మహిదర్ గారు వస్తారని, పాపం వాడిని ఎందుకు కొడుతున్నావు, వాడు చెప్పే నిజమే, పోయి చూసుకోపో అని అంటుంది ద్రాక్ష. అలా అనగానే ద్రాక్ష వైపు కోపంగా రెండు అడుగులు వేసి, అసహనంగా ముందు వాడి పని తెలుస్తా అని బయటికి వెళ్తాడు అరుణ్. అరుణ్ అలా బయటికి వెళ్ళగా ద్రాక్ష ఉండి లావణ్యను పట్టుకున్న రౌడీతో, అరే రౌడీగా మీ బాసు ప్రాబ్లంలో ఉన్నాడు, నువ్వు కూడా వెళ్ళాలి కదా, వెళ్ళు వెళ్ళి మీ బాస్ని కాపాడుకోని అంటుంది అని అనగానే వాడు కూడా లావణ్యాన్ని అక్కడే వదిలిపెట్టి వెళ్తాడు. లావణ్య ఫాస్ట్గా వచ్చి ద్రాక్ష కట్లు విప్పుతుంది. ద్రాక్ష లావణ్య బయటకు వస్తారు. అప్పటికే మైదర్ అందరిని పడుకోబెట్టి అరుణ్ మీదికి వెళ్తాడు. వీళ్ళు వెళ్ళేటప్పటికీ అరుణ్ ఒక్కటే మిగులుతాడు. మైదర్ అరుణ్ని చావగొట్టి ఇంకా కోపం తగ్గక అక్కడున్న రాడ్డుతో కొన్నిళ్ళు గుచ్చబోతాడు. మైదర్ గారు అని పిలుస్తుంది ద్రాక్ష. మైదర్ రాడ్ని అంగుళం దూరంలో ఆపుతాడు. అప్పటికే అరుణ్ ప్రాణాలు పైనపోయాయి. ద్రాక్ష వెంటనే మహిదర్ దగ్గరికి వచ్చి చేతిలోన్న రాడ్ని తీసి పక్కన పడేస్తుంది. ఏం చేస్తున్నారు మీరు, ఇప్పుడు మనకు కావాల్సిన వీటి చావు కాదు, వీడు అమ్మాయిలకు పెట్టిన నరకం వీడు పడాలి, అమ్మాయిల జీవితాలు నాశనం చేసిన వీడికి వీడి జీవితం అంటేనే విడక్తి రావాలి, మనం వీటిని చంపకూడదు, వీడు వీడుగా చావును వెతుక్కుంటూ వెళ్ళాలి, అప్పుడే ఆ అమ్మాయిల ఆత్మకు శాంతి చేకూరుతుంది అని అంటుంది. కానీ నా కళ్ళ ముందు పెట్టుకొని నేను ఉండలేకపోతున్నా, వీటి చావు చూడందే నా కోపం తగ్గట్లేదు అని అంటాడు మహిదర్. ద్రాక్ష వచ్చి మహిదర్ చేయి పట్టుకొని, కళ్ళతోనే నేను ఉన్నాను అని చెప్తుంది. అప్పటి వరకు అరుణ్ మీద కోపంగా ఉన్న మహిదర్ కూడా ద్రాక్ష అలా చెప్పగానే కూల్ అవుతాడు. ద్రాక్ష వైపు చూస్తూ, మరి ఇప్పుడు ఏం చేద్దాం అని అంటారు. ఏముంది, ముందనుకున్న ప్లాన్ ప్రకారం కానీ చేద్దాం, వీడు ఎక్కడున్నాడు ఏమైపోయాడు ఎవరికి తెలియని కూడా తెలియకూడదు. ద్రాక్ష లావణ్య వైపు చూస్తుంది, లావణ్య కూడా అంతా రెడీ అన్నట్టు చేయి చూపిస్తుంది. మైదర్ వచ్చి, సరే అయితే అని, ఈ రాత్రికి మొత్తం అయిపోయేలా నేను చూసుకుంటానని అరుణ్ని లాక్కెళ్ళి అరుణ్ వాళ్ళ ప్లేస్లోనే ఒక రూమ్లో కట్టి పడేస్తారు. ఆ రోజు రాత్రి మహిదర్ చెప్పిన వాళ్ళు వచ్చి అరుణ్ణి తీసుకెళ్ళి వెళ్ళిపోతారు. అరుణ్ణి అక్కడి నుండి షిఫ్ట్ చేసిన తర్వాత ద్రాక్ష మహిదరు లావణ్య ముగ్గురు కలిసి మహిదర్ కారులో స్టార్ట్ అవుతారు. అసలు అరుణ్ణి వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్లారబ్బా అని మీరు అనుకునేదానికన్నా ముందు మనం తెలుసుకున్న విషయాలు చాలా ఉన్నాయి, అవేంటో చూద్దాం. ఈరోజుకి అయితే అరుణ్కి ఇంతైన శిక్ష అని అనుకోవద్దు. అరుణ్ అంత పాపం చేస్తే ఇంత చిన్న శిక్ష ఏంటి అని అనుకుంటున్నారా, నేను మీకు ఇప్పుడే చెప్తున్నా. అరుణ్కి శిక్ష మామూలుగా ఉండదు, కానీ ఎలా ఉంటుందో నేను ఇప్పుడే చెప్పను, ఎందుకంటే అది లాస్ట్ పార్ట్లో రివీల్ చేస్తా అండ్ దానితో ఒక ట్విస్ట్ కూడా ప్లాన్ చేశా. సో వెయిట్ చేసేయండి, అంతవరకు మీరు తృప్తి చెందేదాకా అరుణ్ని కామెంట్ రూపంలో తిట్టేసుకోండి. అండ్ ఈ ఫ్రస్ట్రేషన్ చూసి నేను శిక్ష ఎంత త్వరగా వేయాలో దాన్ని మీ ముందు ఎలా పెట్టాలో చూసుకుంటా. ఓకే బాయ్.